బుడమేరు వాగులో వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. 3 రోజుల పాటు కురిసిన వర్షానికి బుడమేరు వాగులోకి వర్షపు నీరు పోటెత్తింది. దీంతో మైలవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. మైలవరం ప్రాంతంలో బుడమేరు వాగు చూపించినటువంటి జల విలయ తాండవమే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 3 రోజుల పాటు కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా నీటిలో వారందరూ కూడా జీవనం సాగించిన పరిస్థితి. ఇప్పుడేమో చాలా ప్రశాంతంగా కనపడుతుంది, కనీసం వాటర్ కూడా ఇప్పుడు కనపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ప్రాంతంలో ఎక్కువగా కొండలు, వాగులు, గుట్టలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా స్థానికంగా ఉన్నటువంటి ఈ నల్ల చెరువు కానీ ఎర్ర చెరువు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసెస్ వాటర్ని చేరడం, అవంతా కూడా గండిపడడం, అవన్నీ కూడా వాటర్ వచ్చి ఈ యొక్క వాగు మనకు కనపడుతున్నటువంటి బుడమేరు వాగులోకి చేరడంతో ఇక్కడటువంటి వాటర్ అంతా కూడా మైలవరం సిటీలోకి వెళ్ళిపోయేసి 100 కిలోమీటర్ వరకు కూడా ఇది ప్రయాణించినటువంటి పరిస్థితి కనపడితే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇప్పటికే జలమయమైపోయినటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే ఇక్కడ మైలవరం దగ్గర ఈ బుడమేరు వాగు దగ్గర కొంచెం పరిస్థితులు అయితే కొంచెం తగ్గుముఖం పట్టాయి. పూర్తిగా వరద నీరు అనేది తగ్గిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా కొంచెం లోతట్టు ప్రాంతాలు అయితే కాస్త ఇంకా అక్కడక్కడ కురిసినటువంటి వర్షానికి కొంచెం వాటర్ ఫ్లోటింగ్ అనేది కొడుతూనే ఉంది. కానీ మొత్తం అయితే ఇప్పటి వరకు తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే మైలవరం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కలవట దగ్గరని ఈ యొక్క పూర్తిగా వాటర్ అంతా కలిసి ఈ వాగులో కలవడము, ఈ వాగులు కలవడం అంతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ భూములు కానీ ఇవంతా కూడా పూర్తిగా జలమయమైపోయాయి. అక్కడంతా కూడా ఇసుక మేటలు తేరినటువంటి పరిస్థితి. మరోవైపు రైట్ సైడ్ ఉన్నటువంటి మైలవరం పట్టణంలో కూడా వాటర్ వెళ్ళిపోవడం, అక్కడంతా అపార్ట్మెంట్ వాసులు అంతా కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడే అందరూ తేరుకొని బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎంతగా అంటే గతంలో ఎప్పుడు చూడనటువంటి జల విలయ తాండవము చేసింది అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడంతా పెద్ద ఎత్తున మేము వ్యవసాయం చేసుకునేటువంటి వారందరము, సో ఇక్కడ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు, మొత్తం అంతా కొట్టుకుపోయింది అనేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎంతగా అంటే కనీసం ఎక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకొని వెళ్ళిపోతుందో అనంత భయం అయితే ఈ స్థానికల్లో మొదటగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటండి, ఎప్పుడన్నా చూసారా ఇంత పెద్ద స్థాయిలో వాటర్? 60-70 ఏళ్ల బట్టి నుంచి అసలు రానే రాలా, ఇప్పుడే వచ్చింది ఇంత ప్రమాణంగా. అంతకుముందు అసలు వానే లేదు, వరద లేదు, ఏ కాసిని కూసిన వచ్చినా వెళ్ళిపోతుండే, మాకు ఇబ్బంది ఉండేది కాదు. ఊరు మొత్తం మునిగిపోయింది, పొలాలన్నీ మేటలు పెట్టేసినాయి. ఊరు మాకాడ అంత ఏ సమయంలో ఈ వరద ఉధృతి పెరిగింది? అప్పుడు ఖచ్చితంగా 9 పగల 9 వచ్చి పడింది వరద ఒకేసారి. సాయంత్రం 10 గంటల దాకా అసలు తగ్గనే తగ్గల, మనుషులు కొట్టుకుపోయేంత వరద, గుడ్లు మనుషులు అల్లాడిపోయాం ఇళ్లలోనే. రాత్రి 3:45 తగ్గిపోయింది వరద లైట్గా, అప్పుడు గుడ్లు కత్తి నిలబడ్డాయి. చెరువులు తగ్గిపోయాయి, మెయిన్ చెరువులు పైన ఉన్న చెరువులు మొత్తం తగ్గిపోయి ఎగువ ప్రాంతంలో వర్ష ప్రాంతం ఎక్కువగా ఉంది, దానివల్ల ఇబ్బంది బాగా వచ్చింది. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి ఇల్లు కూడా ఖాళీ చేసేసి 2nd ఫ్లోర్ ఎవరికన్నా ఉందేమో అని చెప్పి పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయాం మేమంతా. తర్వాత ఇగో ఇవాళ వచ్చి చూస్తే ఈ బుడమేరు వాగు పొంగి పొలాల్లో మొత్తం మేము ఇసుక దెబ్బలో వేసింది. వాగు పొలం బోగు పండించుకొని బ్రతుకుతున్నాం అన్న మేము పేద రైతులు. ఎకరానికి వచ్చి 20-30 వేలు పెట్టుబడి పెట్టి నాటేయించుకున్నాం, మొత్తం కూడా ఇసుక మ్యాట్లు వేసి కొట్టుకుపోయిందన్న. బాగా ఇబ్బంది అయింది. ప్రభుత్వం వారు ఏదన్నా మాకు సహాయం చేసి ఆదుకుంటే మేము మీ ద్వారా, మీడియా ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అన్న. అమ్మ ఏంటి మీ పొలాలు కూడా ఇక్కడ ఉన్నాయా? పొలం గడిపోయిందండి, మాది 1 ఎకరం పొలం పోయిందండి. సాంతం మునిగిపోయింది, తాడి చెట్లు కూడా కొట్టుకొచ్చేసింది. మరి మాకేమన్నా సహాయం? ఇసుక అంతా వచ్చేసిందా? ఇసుక మేట వేసిందండి, అదిగా ఇసుక మేట వేసిందండి, బాగా మేట వేసింది. మేము మరి పేదవాళ్ళం అండి, బాగా ఆయన గారికి ఏమో స్టోక్ వచ్చి ఉంది. ఏంటి ఎంతవరకు వచ్చిందండి వాటర్? చెరువు కట్టక అనుకుని మొత్తం ఈ రంగు ఇలా వచ్చింది. ఇంత పెద్ద ఇటు నుంచి అటు వరకు చెరువు కట్టక అనుకుని ఇలా వచ్చింది, బాగా వచ్చి గళ్ళుకి వచ్చింది.
గళ్ళు కోసి వాగంత పొలాలన్నీ మునిగిపోయి ఆగం అయిపోయింది. ఇటు వచ్చేసరికి కొండాగంటారు, కొండాగా వచ్చేసరికి ఆ గూడెం మీద, ఇక్కడ పెద్ద గూడెం అని ఉంది మైలువరంలో, ఆ గూడెం మీద నుంచి మైలువరం మీద పడింది ఎర్రచెరవి అనేది, అది కూడా గండి కొట్టేశారని అది కూడా తెగి ఇళ్ల మీదకి వచ్చేసిందన్న. మా ప్రస్తుతానికి అయితే మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఆ రోజు. ఆ తర్వాత మాత్రం ఇక కొద్దిగా తెరపించిన తర్వాత ఇళ్లలోకి వచ్చి అంతా కడుక్కొని శుభ్రంగా ఉన్నాము. కాకపోతే అంటే పొలాల్లోకి వచ్చి చూస్తే ఇసుక అంతా మేటలేసి కోసుకుపోయిన పరిస్థితి అన్న. అయితే ప్రాణాలు అయితే కాపాడుకోగలిగాం, అది మాత్రం జరిగింది. ఇక ప్రాణాపాయం అయితే లేదు. అది ఈ బుడమేరు వాగు సృష్టించినటువంటి ఈ వరద నీటి వల్ల వందలాది ఎకరాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయి అయితే ఇంకా వ్యవసాయం చేసుకోలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చారు. మొత్తం ఎటు చూసినా ఇసుక మేటలే, దాంతోపాటు కొట్టుకొచ్చినటువంటి చెట్లు అవన్నీ కూడా, పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా ఆ పొలాల మధ్య ఉండిపోయినాయి. వాటిని క్లీన్ చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది, ఎందుకంటే దాదాపు ఇంకా వారు వ్యవసాయంలోకి వెళ్ళాలంటే అట్లీస్ట్ 3-4 నెలలన్నా పడే అవకాశం కూడా ఉంది. ఒకవైపు అటువైపు కూడా చూద్దాం మనము, ఎందుకంటే అటువైపు ఈ వాగు పక్కనే ఈ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కట్టుకొని ఉన్నారు. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే ఒక్కసారిగా ఇండ్లన్నీ మునిగిపోవడము, వాళ్ళందరూ బిక్కు బిక్కు ఉంటూ పరిగెత్తుకుంటూ వేరే వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను కొంచెం విజువల్లో చూపిస్తున్న, అక్కడ దాదాపు 3-4 ఇండ్లన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి మొత్తం. ఎందుకంటే చాలా సాఫీగా ఉన్నటువంటి ఈ ఒక్కడ వాగు మొత్తం ఎక్కడి నుంచినా పొత్తిగా ఇసుక, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా కొట్టుకొని వచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు ఎవరు ఎక్కడికి పోయినాయో తెలియదు, అంతా కూడా వరద నీటిలో కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యము. ఇప్పుడిప్పుడే ప్రజలు, మైలవరం ప్రజలంతా కూడా, పట్టణ ప్రజలంతా కూడా తేరుకొని చిన్న చిన్నగా వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి కొంచెం మొత్తం ఆ ఇండ్లన్నీ అవంతా కూడా క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటంటే ఇటువైపు ఎంతవరకు వచ్చిందండి మొత్తం వరద నీటి అంతా? ఇప్పుడు ఆ యెల్లో కలర్ బిల్డింగ్ కనపడుతుంది కదా, అక్కడ వరకు వాటరే మొత్తం, అక్కడ వరకు తన్నేసింది. అది తన్నేసి ఆ ఇల్లు అవి మొత్తం మునిగిపోయినాయి. ఆ పెట్రోల్ బంకు ఇల్లు, ఆ షాపింగ్ కాంప్లెక్స్లు, ఆ చుట్టుపక్కల మొత్తం టోటల్గా మైలవరం సిటీ మొత్తం కొలాప్స్లో ఉంది. ఎటు చూసినా వాటరే ఉండదు, చూసినా వాటరే. ఎటు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎవరికాడ ప్రాణాలు చేతితో పట్టుకొని కుక్క తిప్పుకోలేక 2 రోజుల పాటు ఈ జల నీళ్ళలో అస్తవ్యస్తం అయిపోయారు. ఫుడ్ అవన్నీ ఎట్లా చేశారు? కరెంటు ఉండినప్పుడు కరెంటు కూడా లేదు. ఆ రోజు తెల్లారి మార్నింగ్ వచ్చింది కరెంటు. ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలో ఇంతవరకు కరెంటు సప్లై అన్నది లేదు. అలాగే కరెంటు పోల్స్ అవన్నీ పడిపోయినాయి, కరెంటు పోల్స్ పడిపోయి ఇరిగిపోయి రోడ్ల మీద పడిపోయి అంతా అక్కడ పడిపోయింది. అయితే ఇప్పుడు అపార్ట్మెంట్లోకి వాటికి అంతా కూడా వచ్చేస్తుంది. అపార్ట్మెంట్లోకి వచ్చి ఒక అపార్ట్మెంట్లో మినిమమ్ 10 నుంచి 15 కోట్ల రూపాయలు లాస్ట్ సెక్షన్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఎక్కడున్న మైలవరంలో 4 పెట్రోల్ పంపులు ఉన్నాయి. 4 పెట్రోల్ పంపులు, 3 పెట్రోల్ పంపులు పూర్తిగా మునిగిపోయినాయి. ఒకటే ఊరు బయట ఉంది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు, అది ఒకటే సేఫ్ సైడ్గా ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్లో దాని కనీసం ఒక 100 నుంచి 150 మధ్యలో కార్లు మునిగిపోయి బైకులు 4-5 వేల బైకులు కొలప్స్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన ఈ వరద నీరే బుడమేరు మొత్తం విజయవాడనంతా కూడా చుట్టుముట్టేసింది. విజయవాడ కూడా ఇప్పుడు బుడమేరు, ఇక్కడ పర్టికులర్గా మైలవరం చుట్టుపక్కల 4 చెరువులు ఉన్నాయి. గళ్ళ చెరువు, ఎర్ర చెరువు, బుడమేరు, చిన్న చెరువు. ఈ 3 కట్టలు తాగి ఇది మొత్తం మైలవరం మీద పడిపోయింది. ఇది దీనికి తోడు బుడమేరు ఒకటి యాడ్ అయ్యి ఇది మొత్తం తీసుకెళ్లి విజయవాడ మీద కృష్ణానదిలోకి యాడ్ అయ్యి ఆ ఫ్లోటింగ్ మొత్తం మళ్ళీ రివర్స్ వెనక తన్నింది మనకి. దానివల్ల ఇబ్బంది. సో మొత్తం చాలా మొత్తం ఇండ్లు అన్నీ కూడా వాళ్ళకి సేమ్ ఏదైతే మనం గత 2 రోజుల నుండి చూస్తున్నాం, ఖమ్మం కానీ విజయవాడ కానీ దానిలాగానే మైలవరం కూడా చాలా ఇబ్బందులు పడ్డదనేసి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చేస్తే ఇప్పుడేమో అసలు నీరే కనపడట్లేదు. గత నిన్నటి వరకు చూస్తే మాత్రం చాలా పెద్ద వరకు వరద పొంగి పొర్లిపోయింది అంత పెద్ద. ఎందుకంటే వర్షం కూడా ఎడతెరిపై ఇవ్వడం వల్ల, కాస్త గ్యాప్ ఇవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా తేరుకున్నారు. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇండ్లకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మైలవరం దగ్గర వరద నీరు అయితే తగ్గిపోయింది, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇంకా చాలా వరకు కోల్పోయారు కాబట్టి ఇండ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా చాలా వరకు కొట్టుకొని వెళ్ళిపోయాయని చెప్తున్నారు. వాటికి సంబంధించిన నష్టం అవంతా కూడా చూసుకోవాలి, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాలు ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది కూడా రీస్టోరేషన్ అంతే జరగలేదు కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.